ఇంకొక ప్యానెల్ కూడా ఇప్పటికి ఆల్రెడీ ప్యానెల్ అంటే ప్యానెల్ ప్రకటించలేదు కానీ ఉండి ఇంకొక హీరో కూడా ప్రకటించారు అట్లానే ఇంకొక ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా మీరు నేను మహేష్ మనం విష్ణు మంచుకు ఫోన్ చేశాను పోటీ చేయొద్దని చెప్పడానికి కాదు యు ఆర్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఐఎమ్ ఎ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఈసారి అసహ్యాలు లేకుండా ఎలక్షన్ జరుపుకుందామా అని అడిగా లెట్ అస్ నాట్ బి డర్టీ సే ఇవాళ హేమ గారి నుంచి ఉన్నారు ఎవరి నుంచి చూస్తే హేమ గారు ఎక్కువ మాట్లాడతారన్నారు మాట్లాడతారండి ఒక ఆడది ఇంత మగాళ్ళ మధ్యలో ఫైట్ చేస్తుంటే అంత గట్స్ ఉన్న లేడి తనకన్నా ఒక ఓట్ బ్యాంక్ ఉంది తను ఎన్నో ప్యానెల్లో పనిచేసింది షీ హాజ్ ఎవ్రీ రైట్ టు స్టాండ్ జీవిత గారు ఎన్ని చూశారు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్యానెల్ ఉంది ఇట్ ఈస్ నాట్ నోబడి షుడ్ స్టాండ్ అని కాదు నా రిక్వెస్ట్ టు దెమ్ ఇస్ లెట్ అస్ నాట్ మేక్ ఇట్ డర్టీ చేసుకున్నాను దాని ఫోటోలు తీసి పెట్టలేదంతే అంత అలవాటు లేదు నాకు ప్రకాష్ రాజు గారు మోహన్ బాబు గారికి ఫస్ట్ మూడు నెలల ముందే ఫోన్ చేశాను నేను పేరు నేను ఇది నిన్న ఉన్నది కాదని చెప్తున్నాను కదా ప్రభు గారు ప్రతి ఒక్కరితో పేరు పేరున సి ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఐ కెన్ డూ అలోన్ నేను ఒకడినే చేసే పని కాదు ఇది చేయలేము కాదు కదా అది సో అంటే నన్నులేస్ నేను షూర్ అయ్యేదాకా ఈ టీం నా వెనక ఉండకపోతే నేను రాను రాలేను ఏం చేస్తాను వచ్చి ప్రకాష్ రాజు గారు సార్ సంవత్సరం నుంచి ప్రణాళిక ఇది అని చెప్తున్నారు మీరు ఒక 500 మంది 900 మంది సభ్యులు మొత్తం అందులో 500 మంది యాక్టివ్గా ఉంటారు ఈ 500 మందిని మీరు ఎందుకు మెప్పించలేకపోయారు యునానిమస్ కావటానికి యునానిమస్ అనేది ఈజ్ అగెయిన్స్ట్ డెమోక్రసీ అండి ఏంటి సర్వాధికారమా ఇక్కడ నేను గొప్పోడును నేను గొప్పోడును స్టాప్ ఇట్ ఎవ్రీ ఎలక్షన్ ప్రతి ఒక్క ఓటర్కి ప్రతి ఒక్క సభ్యుడికి గౌప్యంగా మన తన మనసాక్షిపరంగా ఎన్నుకునే ఛాన్స్ ఇవ్వాలి ద మినిట్ ఇట్ బికమ్స్ యునానిమస్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్ ఈస్ నాట్ హెల్దీ ఫర్ ఎ డెమోక్రసీ ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజన్స్ వద్దని మీరే చెప్తున్నారు మీ ప్యానెల్లో కన్ఫ్యూజన్సే కదా ఒక విషయం చెప్తానండి మీకు దయచేసి రాసుకోండి ఏ ఎలక్షన్లో కూడా వెదర్ ఇట్ ఈస్ నేషనల్ ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్స్ ఆర్ అన్ అసోసియేషన్ ఎలక్షన్స్ ఒక ఇండివిజువల్ పోటీ చేసిన వాడో ఆ పార్టీను గెలవడం ఓడిపోవడం కాదు నువ్వు కరెక్ట్గా ఎన్నుకుంటే ప్రజలు గెలుస్తారు ఎన్నుకోకపోతే ప్రజలే ఓడిపోతారు